ఈరోజు దీపావళి పండగ కదా చెన్ను, అందుకే డెకరేషన్ చేస్తున్నాను. అవును, నీకు దీపావళి ఎందుకు జరుపుకుంటారో నీకు తెలుసు కదా. తెలుసు. మరి ఎందుకు జరుపుకుంటారో నీకు తెలిసిన స్టోరీని మరి మీ ఫ్రెండ్స్తో నువ్వు షేర్ చేసుకోవా? షేర్ చేసుకుంటా. అవునా? మరి అయితే వాళ్ళకి స్టోరీ చెప్పు. సరే. నరకాసురుడు అనేవాడు, వాడు పనులన్నా చేశాడు, సురులే కోరి తోడాడు, వాడిని గెలిచే వారే లేరు, వారక్కకొచ్చి దేవతలు సరనే వేడిని కృష్ణున్నే అసురుని చంపే ఓ దేవా, మానవ పొంగు గోవింద సరనే చేశాడు. యుద్ధ భూమిలో చాడీడి శక్తి సాయాన్ని కైకొంది రక్కసులని అంతం చేశాడు. ఈ అందరూ ఇష్టపడే దీపావళి, పిల్లలు ఇష్టపడే దీపావళి, పెద్దలు పిల్లలయ్య దీపావళి. శాస్త్ర ప్రకారం ద్వారప యుగానికి ముందైన ప్రేతాయుగం. శ్రీరాముడు అరణ్యం నుంచి అయోధ్యకి వచ్చిన రోజు కూడా మనం దీపావళి జరుపుకుంటాం. నేను మీకు ఆ స్టోరీ చెప్పబోతున్నా. ఈరోజు మనం అసలు దీపావళి ఎందుకు జరుపుకుంటామో మీకు చెప్పబోతున్నాను. అయోధ్య రాజైన దశరథుడికి రాముడు, భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు అనే నలుగురు కుమారులు ఉన్నారు. అందులో రాముడు భగవంతుని అవతారం. తన పెద్ద కొడుకైన రాముణ్ణి అయోధ్యకి రాజుగా పట్టాభిషేకం చెయ్యాలని దశరథుడు నిర్ణయించుకున్నాడు. రాముడి పిన్ని అనగా బలకుతే తల్లైన కైకేయి తన అనుంగ చెలికత్తైన మందర దుర్బోధనలు విని ఒక పొరపాటు చేసింది. పూర్వం దశరథుడు తనకి ఇచ్చిన ఎప్పుడో రెండు వరాలు గుర్తు చేసి మొదటి వరంగా రాముడు 4 ఏళ్ళు అరణ్యానికి వెళ్ళాలని, రెండో వరంగా తన కొడుకు భరతుణ్ణి అయోధ్యకి రాజుగా చేయాలని కోరుకుంది. తండ్రైన దశరథుడు అల్లుడిల్లాడు. కానీ శ్రీరాముడు పిన్ని వరముడు పలిచేలా తండ్రి మాటను కాపాడేలా కానలకెగిను ఒక రాజు తను రాముడనే అవతార పుష్యుడు. రాముడు దేవుడని గ్రహించలేక ఆ సీతే మాతను తెలియక రాముడు సీతను లంకకు కొనిపోయే తొరగ్యమును తానే తెచ్చుకొని ముద్దుల హనుమాన్ సాయంతో సుగ్రీవ వాడన సైన్యంతో తను సముద్రం పై వాడని కట్టాడే, లంకపై యుద్ధం చాటాడే. రాముడు వదిలే బాణాలే, రాముడు వదిలే ప్రాణాలే, చెడుపై మంచి విజయము పొంగ ప్రజల మనసులు మోగము పొంగ రాముడు అయోధ్యకి వచ్చిన నాడే చేసిన పండుగే దీపావళి. రాముడు అయోధ్యకి వచ్చిన నాడే చేసిన పండుగే దీపావళి. విధిన ప్రమిదలు వెలిగిద్దాము, రాముడి గృమతో చీకటిని తొలగిద్దాం. రామ 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 అనే రామం ఒకటే చీకటే పొగొట్టు దీపావళి. దీపావళి
రోజులు దీపావళే. ప్రకృతిని మనమే కాపాడుకోవాలి కదా ఫ్రెండ్స్, అందుకని మనం ఈ దీవాళికి చాలా కొన్ని క్రాకర్సే కాలుద్దాం. దాని నుంచి వచ్చే పొగ వల్ల మన ప్రకృతి నష్టం జరుగుతుంది. మనం క్రాకర్స్ కాల్చేటప్పుడు చెప్పులు వేసుకోవాలి, మన పక్కన పేరెంట్స్ ఉండాలి. అందుకని మీరు క్రాకర్స్ కాల్చే ముందు శానిటైజర్ యూస్ చేయకండి. అందులో ఉండే ఆల్కహాల్ వల్ల మంటలు త్వరగా స్ప్రెడ్ అయిపోతాయి, అప్పుడు అది పేలిపోయిద్ది. హ్యావ్ ఎ సేఫ్ దివాళీ, హ్యాపీ దివాళీ, బాయ్.